వెంకటేశో వాసుదేవ ప్రద్యుమ్నోమిత విక్రమః సంకర్షణో నిరుద్ధశ్చ శేషాద్రిపతిరేవ చ జనార్దన పద్మనాభో వెంకటాచల వాసినః. అందుకే కలియుగంలో కలి బారి పడకుండా రక్షింపగలిగినది ఇది భగవన్నామం. అంతటి శ్రేష్టమైనటువంటి భగవన్నామాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడు ధన్యాత్ముడు. యమధర్మరాజు గారు దూతలందరికీ సమావేశం పెడతాడట. పెట్టి ఎవరి జోలికి వెళ్ళకూడదో, ఎవరిని ముందు తీసుకురావాలో చిట్టా చెప్తుంటాడు. పరాకు పడకండి, గుర్తుపెట్టుకోండి అంటుంటాడట. ఎవరిని ముందు తేవాలి అంటే, ఎకసక్కమునకైన ఇందిరారమణుని పేరు సలపంగలేని దుర్భాషితులను. ఎకసెక్కమునకు అంటే ఎగతాళి చేయడానికి కూడా నారాయణుడి పేరు చెప్పని వాడు ఉంటాడే, వాణ్ణి ముందు తీసుకురండి. అలాగే కలలోనైన శ్రీకాంతుని పాద పద్మములు చూడని కర్మరతుల, కలలో కూడా వాడికి భగవంతుడి పాదాలు కనబడవు, అలాంటి వాణ్ణి ముందు తీసుకురండి. అలాగే కేవల కథాప్రశంసకునైన కృష్ణ కథాప్రశంసకు చెవి యొగ్గలేని దుష్కథాప్రవణుల. భాగవతం చెప్తుంటే, కృష్ణలీలలు చెప్తుంటే కృష్ణుడి లీలలు విని సరదాపడి సంతోషించడానికి కూడా చెవి ఇలా పెట్టకుండా ఎప్పుడూ అక్కర్లేని విషయాలు వినేటటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళు. యాత్రోత్సవములైన ఈశ్వరుని గుడి త్రోవ తొక్కని దుష్పదులను. యాత్రకెడతాడు, ఉత్సవానికి ఎడతాడు, నువ్వు వెళ్ళవే గుళ్ళోకి, నేను ఇక్కడ ఉంటానంటాడు. అలా యాత్రకి వెళ్ళడు, ఉత్సవానికి వెళ్ళడు, భగవంతుడి గుడి దారి కూడా తొక్కని వాడు ఉంటాడే వాణ్ణి. అసలు పరమ భాగవతుల పాద ధూళి సమస్త తీర్థసారమటంచు ఎరుగలేని వారి 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 చేరిన వారి తొలుత కట్టి తెండు దూతలార. సమస్త బ్రహ్మాండములలోని తీర్థసారం ఎక్కడుంటుందంటే పరమ భాగవతోత్తముడై భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి పాదాల అడుగున ధూళిగా ఉంటుంది. అందుకే వాడి గడప దాటి ఇంట్లోకి వస్తుంటే భగవంతుడి సింహాసనంలోంచి తలెత్తి చూస్తాట. ఎన్నాళ్ళకి రావండి తీసుకొచ్చావు ఇంటికి, వాడు గుక్కెడు నీళ్లు తాగాడు రా మన ఇంట్లో, ధన్యుడి అంటాడు. అందుకే ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లం కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు. ఏ కోరిక లేకుండా భగవంతుణ్ణి నమ్ముకుని తిరిగేటటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారు వేరొకరి ఇంటికి వెళ్ళారు అంటే వాళ్ళకి ఏదో పెద్ద మంగళం చెయ్యాలని భగవంతుడు అనుకుంటే తప్ప అసలు అటువంటి వారిని ఇంటికి ఎందుకు పంపిస్తారు. అందుకే భాగవతోత్తములు ఇంటికి రావడం అంటే అది సర్వమంగళములకు కారణమవుతుంది. కాబట్టి అటువంటి మహాభక్తుల యొక్క పాద ధూళియందు సమస్త తీర్థ సారం ఉంటుందని తెలుసుకోలేనటువంటి వాడు ఎవరున్నాడో వాడితో వాడి తోడి వారి, అలా ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్లతో ఉన్నవాళ్ళు ఎవరున్నారో క్షణం ఆక్కండి. తొలుత కట్టి తిండు దూతలారా, తొందరగా తీసుకొచ్చేయండి. కమలనయను మీది భక్తియోగమెల్ల ముక్తియోగమనతంచు మొదలిరింగు. అటువంటి వారి జోలికి వారి 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 కూడిన వారి త్రోవపోవలదు దూతలారా. ఎప్పుడూ భగవన్నామం చెప్తుంటారే, భగవంతుడు ఉన్నాడని నమ్ముకు తిరుగుతుంటారే, భగవంతుని యందు భక్తి కలిగిన వారు ఉంటారే, వాడి జోలికి వెళ్ళకండి. వాడితో ఉన్న వాళ్ళ జోలికి కూడా వెళ్ళకండి. మీకు అవకాశం ఉంటే వాడి పాదానికి ఉన్నటువంటి ధూళి కాస్త ఏదైనా ఆకులో పట్టుకుని తీసుకురండి, నా కిరీటం మీద జల్లుకుని మీకు జల్లుతానంటాట యమధర్మరాజు. భగవన్నామం చెప్పడం అనేటటువంటిది అంత గొప్పది అని భాగవతంలో వ్యాసుల వారు పోతనగారు నిర్ధారించారు. అటువంటి భగవన్నామం, అందుకే కలియుగంలో భగవన్నామాన్ని ఆశ్రయించడం నామిని ఆశ్రయించడమే. అయితే ఆ భగవన్నామం నిరంతరం నోటి వెంట రావడానికి కూడా అదృష్టమైనా ఉండాలి, సాధనైనా ఉండాలి. కొంత కొంతమంది మహాత్ములు ఉన్నారు, అసలు వాళ్ళు మాట్లాడుతుంటే మనకు అనుమానం వస్తుంది, వీళ్ళు నిద్రపోతున్నప్పుడు భగవన్నామం ఆగుతుందా అని. నాగమారుతి శర్మ గారని ఒక న్యాయమూర్తి ఉన్నారు, వారు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుండేవారు ఏదైనా భగవత్ సంబంధమైన విషయం మీద. ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో రామనామం చెప్తారు. కోటేశ్వరారు రామ 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 రామ, మిమ్మల్ని చూడాలని రామ 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 నోట్లో అంటారు. ఎప్పుడు మాటకి మాటకి మధ్యలో రామ 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 రామ,
మీరు ఎప్పుడైనా ఆయన ఎక్కడైనా కూర్చున్నప్పుడు చూడండి, ఎప్పుడు రామ 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 అంటూనే ఉంటారు. ఆయన వాళ్ళ అక్క చెల్లెళ్ళకు కూడా వచ్చింది అది. నేను ఆశ్చర్యపోతుంటాను ఆయన చూస్తే, ఎప్పుడు నిరంతరం రామనామం నడుస్తుంది నాలుక మీద. ఎంతటి ధన్యాత్ముడు ఆ భగవన్ నామం నోటి మీదకి రావడం అలవాటు చేసుకున్నవాడెవరో, కనీసం అప్పుడప్పుడు భగవన్నామం చెప్పడం అలవాటు చేసుకున్నవాడెవరో వాడు కలిపురుషుని చేత ఆవహింపబడడం. కలిపురుషుడు వాణ్ణి చెనకలేడు. మూడవది, కేవలం కలి నుండి మనని రక్షించడం కోసమే వచ్చినటువంటి వాడు శ్రీవేంకటేశ్వరుడు. అందుకే కలౌ వెంకటనాయక. కలియుగంలో మనని రక్షించడం కోసం కొండ మీద ఉన్నాడు తప్ప ఆయనకి సరదా పుట్టి కొండ మీద లేడు. మహానుభావుడు మాట్లాడుతుండేవాడు. ప్రతిరోజు తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళేవాడు. తరిగొండ వెంగమాంబ గారు భాగవతం చెప్తుంటే ఇది వింటుండేవాడు. ఎవరిది భాగవతం? ఆయన కథే. వెంగమాంబ గారు భాగవతం రచన చేస్తూ భాగవతం చెప్తుంటే ఆయన ఉయ్యాలా ఊగుతూ చెక్క ఉయ్యాలలో వింటుండేవాడు. ఒకరోజు తెల్లవారిపోయింది, గుళ్ళో గంటలు వినపడ్డాయి. అయ్య బాబోయ్, సుప్రభాతం వేళ అయిపోయిందని ఉయ్యాల్లోంచి దూకెళ్ళిపోతున్నాడు. మధ్యలో ఎక్కడికి పోతావు ఆగని పంచి పట్టుకుందావిడ. ఆ పంచి చిరిగిపోయింది. స్వామివారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి గబుక్కుని పద్మపీఠం మీదని ఇచ్చున్నారు. అర్చకులు వచ్చి తలుపులు తీశారు. పంచి చిరిగిపోయింది. దొంగలు వచ్చారా అంటే గుళ్ళో దొంగలు వచ్చిన అవకాశం లేదు. మరి పంచి చిరిగిపోయింది, ముక్కెక్కడుంది? ఆయన దగ్గర అంత స్వాతంత్రం తరిగొండ వెంగమాంబ గారికి తప్ప ఎవరికి ఉందని ఆవిడ దగ్గరికి వెళ్ళారు. మనకి చిన్న రవికిల బట్ట శేషవస్త్రం ఇస్తే నెత్తిమీద పెట్టుకుని బీరువాలో పెట్టుకుని ఆ జన్మాంతం దాచుకుంటాం. ఆవిడ దగ్గరికి వెళ్ళి, స్వామివారి పంచముక్క మీ ఇంట్లో ఉందా అని అడిగారు. ఆవిడంది చాలా సాధారణంగా, పొద్దున్న భాగవతం మధ్యలో గుళ్ళో గంటలు మోగుతున్నాయని లేచి పరిగెత్తాడు. పట్టుకుంటే పంచి చిరిగిపోయింది. అలాగో పూజా మందిరంలో పీఠ మీద ఎట్టాను, పట్టుకుపోండి. అంతటి మహాభక్తురాలు. ఆ తరిగొండ వెంగమాంబ గారు చెప్తూ ఉంటే వినేవాడు వెంకటేశ్వరుడు. ఆయనే అక్కడక్కడ అలా కాదు వెంగమాంబ ఇలా అంటే ఆవిడ రాస్తుండేది. ఇప్పటికీ తరిగొండ వెంగమాంబ గారు రాసినటువంటి వెంకటాచల మహాత్మ్యం అన్న గ్రంథానికి ఎంత ప్రశస్తి ఉందంటే, అది తెచ్చి ఇంట్లో పెట్టి పువ్వులేసి నమస్కారం చేస్తే చాలు పెళ్ళవని ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి. వ్రాతపతులు రాసేవారు వేల వేల ప్రతులు. అంత శక్తివంతం వెంకటాచల మహాత్మ్యం. అందులో ఆవిడకి వెంకటేశ్వరుడు సాక్షాత్కరించి చెప్పినటువంటి విషయాలు. వెంకటేశ్వర కళ్యాణం అయిపోయింది, పద్మావతి కళ్యాణం అయిపోయిన తరువాత ఒక రోజున లక్ష్మీదేవి వచ్చింది ఏకాంత మందిరంలోకి. శయ్య మీద కూర్చుంది. కూర్చునంది, ఏమండి పద్మావతి పరిణయానికి కుబేరుడి దగ్గర అప్పు చెయ్యాలా? నేను లేను లక్ష్మిని, నన్ను అడిగితే నేను ఇవ్వను, నన్ను దూరం చేసి కుబేరుడి దగ్గర అప్పు ఎందుకు వచ్చుకున్నారండి అంటే, ఆయన అన్నాడు, అంత మాట అనకు లక్ష్మి, నేను కావాలని నిన్ను దూరం పెట్టి కుబేరుడి దగ్గర అప్పు పుచ్చుకోలేదు, ఆ అప్పు పుచ్చుకోవడానికి ఒక కారణం ఉందన్నాడు. ఆవిడంది, పోన్లేండి, పుచ్చుకుంటే పుచ్చుకున్నారు, ద్రవ్యమే కదా కావాలి, ఎంత పుచ్చుకున్నారో చెప్పండి, ఇచ్చేద్దాం, మళ్ళీ ఇద్దరం కలిసి శ్రీవైకుంఠానికి వెళ్ళిపోదాం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని కదూ మనం మంగళాశాసనాల్లో చదువుతారు. ఆయన అన్నాడు, కాదు, అసలు విషయం నేను ఎందుకున్నానో తెలుసా? ఈ కొండ మీద నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. వ్యాస భగవానుడు చెప్పాడు, దేవతలు చెక్కలేదు, విశ్వకర్మ చెక్కలేదు, ఎవరూ ప్రతిష్ఠించలేదు, స్వామి తనంత తానుగా పద్మపీఠం మీద నించున్నాడు. అలా అది శిలామూర్తి కాదు, సాక్షాత్ భగవానుడు. అందుకే విద్యుద్ఘాతమని పిలిచింది శాస్త్రం. ఇలా చూస్తే చాలు, లాగేస్తాడు మనసుని. మీరు ఏ అలంకారం చేయండి నప్పుతుంది. అందుకే అటువంటి మూర్తి. ఆయన అన్నాడు లక్ష్మీదేవితో, ఇక్కడే నేను ఉండాలి లక్ష్మీ, నేను రాను. ఎందుకు రానో తెలుసా? వైకుంఠానికి ఒక కారణం ఉంది. కలియుగంబున ప్రజలు పాపకర్మంబులాచరించి తత్పాపకర్మ ప్రభావంబున రోగాది దుఃఖములు కలుగగా తాళలేక మొరలు పెట్టి నన్ను పిలువ, వారిని బ్రోవకుండగా విడుచుట నాకు పాడి కాదు. కావున వారి ధనము దుష్కర్మములపైకి ఆవాహనంబు చేసి వారి ఆపదలు తీర్చి ఈ కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు
అజ్ఞులైన జనులకి ఈ ధనము నిప్పింతున చలమతిని. వచ్చే ఇది కలియుగం లక్ష్మి. కలియుగంలో కలిపురుషుడు యొక్క ప్రభావం చేత విశేషమైనటువంటి పాపకర్మలు ఆచరిస్తారు. ఇది మహాపాపం, ఇది చేయకూడదని తెలుసు. ఇది చేస్తే పాపం వస్తుందని తెలుసు. దాని చేత భగవంతుడి యొక్క కృపకి దూరం అవుతామని తెలుసు. తెలిసి కూడా చేస్తారు. ఆ చేసిన కారణం చేత ఏమవుతుందో తెలుసా? పాపము రోగరూపాన్ని పొందుతుంది. రోగరూపాన్ని పొందితే ఇంతమంది మధ్య ఉన్నవాడు ఈ డబ్బెందుకు పనికి వస్తుందంటే ఒక్కడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడుకుంటాడు. ఒంటి నిండా గొట్టాలు ఎడతారు. ఆ పడుకున్నప్పుడు నేను జ్ఞాపకానికి వస్తాను, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవిందా గోవిందా అంటాడు. అప్పుడు అంటే ఆపద తీమనిది అని అర్థం. అప్పుడు అంటాడు, నీకు హుండీలోకి తెచ్చి అది వేస్తాను ఇది వేస్తానంటాడు. నేను తప్ప ఎవడు రక్షిస్తాడు వాణ్ణి? ఒక పక్క కలిపురుషుడి ప్రభావం, చెయ్యద్దు అని తెలిసినా పాపకర్మలు చేస్తాడు. అప్పుడు నేను కూడా రక్షించడానికి ఇక్కడ లేకపోతే ఎవరికి చెప్పుకుంటాడు? నేనేం చేస్తానో తెలుసా? వాడు పాపం చేసి సంపాదించిన ధనాన్ని వాడి యొక్క పాపానికి సమానంగా ముడుపు కట్టిస్తాను, కొండ మీదకి రప్పిస్తాను. వాడే పట్టుకొస్తాడు ఆ డబ్బు, హుండీలో వేస్తాడు. తత్ పాపరూపమైనట్టి ధనము, ఆ పాపరూపమైన ధనం పట్ల నిస్పృహుండనగొచ్చు. నిజానికి నేను సంతోషించను లక్ష్మి. హుండీలో 370 లక్షలు వచ్చిందంటే మురిసిపోను. అయ్యో ఇంత రప్పించవలసి వచ్చిందంటే ఎన్ని పాపాలు చేస్తే వచ్చిందో అని బాధపడతాను. కాబట్టి నిస్పృహుండనగొచ్చు. నిస్పృహతో అజ్ఞజనులకు ఇప్పింతున చలమతిని. నేనేమీ బాధపడకుండా అన్నవాడిని మాత్రం రక్షిస్తూ ఉంటాను లక్ష్మి. మనసు మార్చుకుంటాడేమోనని తలనీలాల రూపంలో పాపం పుచ్చుకుంటూ ఉంటాను. పుచ్చుకుని ఇప్పటికైనా మారి భక్తితో బతకరా అంటూ ఉంటాను. ఆ డబ్బు పేదవాళ్ళకి అన్నం తినడానికి రకరకాల కార్యక్రమాలకి పంపించేస్తూ ఉంటాను. కానీ లక్ష్మి, వడ్డీ కట్టాలి కదూ, నాకు జేబులో డబ్బులు ఉండాలి కదూ. మరి కలియుగంలో ఎక్కడ డబ్బు పుచ్చుకుంటానో తెలుసా? నేను డబ్బు పుచ్చుకోవాలంటే ఒకడున్నాడు, వాడు పరమ ధర్మాత్ముడు, పరమభక్తి తత్పరుడు, నన్ను నమ్ముకుని ఉన్నవాడు. వాడు కోరికతో రాడు. తండ్రిని చూడకుండా ఉండలేక వచ్చినట్టు నన్ను చూడాలని వాడు వస్తాడు. నాతో వెంకటాచలంలో ఒకనకొకప్పుడు ఒక వృద్ధ అర్చకుడు చెప్పాడు, ఒక్కొక్క రోజు వెంకటేశ్వర స్వామి వారి ముఖంలో గొప్ప సంతోషం కనపడుతుందండి మాకు. అలా కనపడింది అంటే మేము మరునాడు వస్తున్న వాళ్ళని చూస్తాం, ఎవరో ఒక పరమభక్తుడు వస్తాడు గుడికి అని చెప్పారు. అలాంటి వాడు ఒకడు వస్తాడు లక్ష్మి. వాడు హుండీలో డబ్బులు వేయడానికి ఇలా చేయి పెడతాడు. వాడేం పెద్ద పెద్ద కట్టలు వేయడు. వాడు ఒక పావలా కాసో 2 రూపాయలు వదులుతాడు. వాడు వేస్తున్న డబ్బు కోసమని నేను హుండీలో ఇలా చెయ్యి పెడతాను. అది మిగిలిన డబ్బులో పడదు, నా చేతిలో పడుతుంది. అది తీసి ధనతుకు వడ్డీకి ఇచ్చి కుబేరుడి వడ్డీ దాంతో కడతాను. కొంత నేను డబ్బు ఉంచుకుంటాను. నీకు చమత్కారం చెప్పనా? ఇంతమందికి ఇచ్చేవాణ్ణి పరమభక్తుల డబ్బులతో జీవనం గడుపుతూ ఉంటాను. వింతలేల చెయ్యుచుండెదను కొండ మీద. ఆశ్చర్యకరమైన పనులు ఇలాంటివి చేస్తూ ఉంటాను. కలియుగంలో కలిపురుషుడి బారిన పడిన వాళ్ళని రక్షించడానికే కొండ మీద ఉన్నాను లక్ష్మి. లేకపోతే ఎప్పుడో వైకుంఠానికి వచ్చేద్దను. కలియుగంలో పాపము పెరిగిపోయి కలిప్రభావం ఎక్కువైపోతుంటే నేను కూడా లేకపోతే రక్షించేవాడెవరు? అందుకని ఉన్నాను. అందుకే గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట, స్వామి ప్రసాదంబు కన్నులకు అద్దుకొని ఆస్వాదించి పరవశించు భక్తుల గుంపులొకట, తలతీసి ఇత్తుమా ఎలవేలు పంచును తల వెంట్రుకలు రిచ్చు ధన్యులొకట, ఏది అయ్యడ చూసిన స్వామి మాటే సకల హృదయాల ఉండెడి స్వామి ఒకడే, ఎవడి తలపులు చూసిన స్వామి ఒకడే, స్వామి నటించుచుండు ఈ శైలమందు. కొంతమంది వెంట్రుకలు ఇస్తామని ఎక్కుతుంటారు, గోవిందా గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. భుజాల మీద సంటి పిల్లలు, తల మీద పెట్టే, అక్కడ ఉన్నటువంటి మంటపాల్లో పడుకుంటారు. జిర్రన చలిగాలి, ఒక్కడికి పడిశం పట్టదు, దగ్గు రాదు, జ్వరం రాదు. పుష్కరిణిలో స్నానం చేసి చందనం గుండుకి దాయించుకుని దర్శనం చేసి వచ్చిన ఒక్క లడ్డు పట్టుకుని మూట కట్టుకుని ట్రంకు పెట్టుకుని ప్యాసింజర్ ఎక్కి 18 గంటలు ప్రయాణం చేసి వాడి ఊరెళ్ళి
పూజ చేసి నేను తింటాననకుండా అందులో ఇన్ని అటుకులు శనగపప్పు తెచ్చి కలిపి ఊరంతా ప్రసాదం పంచిపెట్టి తనింత నోట్లో వేసుకుని మురిసిపోయేవాడు ఒకడున్నాడు లక్ష్మి, వాడి కోసం తిరుగుతూ ఉంటాను, ఆ భక్తుడి కోసం తిరుగుతూ ఉంటాను. నిజంగా వాడు ఉన్నాడు కొండ మీద. నేను సభాముఖంగా చెప్పడం ఏం బాగుంటుంది, కానీ పరమసత్యం చెప్తున్నాను మీతో, వాడు ఉన్నాడు, వాడు ఎదురు చూస్తూ ఉంటాడు, వాడు పలుకుతాడు, ఎక్కడి నుంచి మీరు పిలవండి వాడు పలుకుతాడు, మహానుభావుడు. అందుకే పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు తన చరణములే గతియని దక్షిణకరము పాదములు చూప తన పాదములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు వామహస్తంబు ఆ నడుమును నుంచుకొని భక్తవరులకు సంకేతించుచుండ అలరు శేషాద్రి పర్వతము మీద అలరు ఆనంద నిలయమందు దివ్యమంగళ విగ్రహం డవ్యయుండు పరమ పావనుడు శ్రీవేంకటేశ్వరుడు వెట్క. మహానుభావుడు లక్ష్మీదేవిని వక్షస్థలంలో పెట్టుకుని నా పాదాలు నమ్ముకోండిరా, సంసారం మీకు నడుం వరకే వస్తుందని చెయ్యి ఇలా చూపిస్తుంటే ఒక చెయ్యి నడుం వరకు పెట్టుకుని ఇలా సంకేతిస్తూ అలరు ఆనంద నిలయమందునను నిలచి పరమ పావన శేష పర్వతము మీద దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు శ్రీవేంకటేశ్వరుడు వెట్క భక్తవరదుండు, భక్తులకి వరాలు ఇచ్చేటటువంటి ఆ వెంకటేశ్వరుడు కలిప్రభావం నుంచి మనని తప్పించడం కోసమని వచ్చి అక్కడ నించున్నాడు. అందుకే కలిపురుషుడికి విరుగుడేమిటో తెలుసా, స్మరణాత్ సర్వపాపఘ్నం. ఒక్కసారి వెంకటాచల పర్వతాన్ని తలుచుకుంటే చాలు, ఒక్కసారి ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటే చాలు, ఒక్కసారి ఆనంద నిలయ విమానాన్ని తలుచుకుంటే చాలు, ఒక్కసారి ఆ క్షేత్రాన్ని మనసులో స్మరించాడనుకోండి, ఒక్కసారి ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం ఆ తిరుమల క్షేత్రం ఇవన్నీ మనసులోకి వచ్చాయనుకోండి చాలు, ఆయనని స్మరించి ఆయన నామం చెప్పినంత మాత్రం చేత తరించిపోతాడు. ఏదో సాయంకాలం వేసవికాలం కష్టపడి ఇంటికి వచ్చాడు కార్యాలయంలో పనిచేసి, పడుకున్నాడు పడక కుర్చీలో, ఏమండి అలా పడుకున్నారంది భార్య, అబ్బా వేడి ఎంత తాపం రోహిణీ కార్తీ, ఉండండి కాస్త పల్లరసం తెచ్చిస్తానండి, చల్లటి గాలి వస్తోంది దక్షిణం నుంచి, కళ్ళు మూసుకున్నాడు, ఓ 5:30 అయింది, సహస్రదీపాలంకార సేవ అవుతుంది స్వామికి వెంకటాచలంలో అని ఒక్కసారి స్మరించాడు. ఆ ఆనందనిలయ విమానం దగ్గరికి ఆ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం యొక్క రాజద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికే ఉన్నటువంటి పెద్ద గడప, ఆ గడప కింద ఉన్నటువంటి ఇనప గొట్టం, గొట్టానికి ఉన్న కన్నాలు, కన్నాల్లోంచి తమకు తాముగా కారుతున్నటువంటి నీళ్లు, రాజద్వారానికి అటూ ఇటూ కట్టిన చిన్న అరటి చెట్లు, లోపల ఉన్నవాడు సమస్త ఐశ్వర్యానికి అధిపతి అని చెప్పేటటువంటి శంఖనిధి పద్మనిధి చిన్న చిన్న విగ్రహాలు చూశాడు. ఆ ఎర్ర తివాచి మీదకెళ్ళి నిలబడితే ఆ గొట్టంలోంచి వచ్చినటువంటి కన్నాలలోని నీళ్లు కాళ్ల కింద కడిగేశాయి. పెద్ద గడప, దాని మీద ఉన్నటువంటి ఇత్తడి పళ్ళన్ని చూశాడు. వంగి రెండు చేతులతో ముట్టుకుని నమస్కారం చేసి ఇలా దాటాడు. ఇలా తలెత్తి పైకి చూస్తే కుడివైపు గోడ మీద అనంతాచార్యుల వారు విసిరినటువంటి గుణపం కనపడింది. ఆ గుణపం చూసి కొంచెం ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకి చూశాడు. వెంకటపతి రాయలు, అచ్యుతరాయలు, వరదాజీ అమ్మాణ్ణి ఇలా కుడివైపు చూశాడు. చిన్న టోపీ పెట్టుకుని తనుబతికుండగాని కృష్ణదేవరాయల వారు స్వామివారి ముందు నమస్కారం చేస్తూ తన ఇద్దరు భార్యలు తిరుమలదేవి చిన్నాదేవితో నిలబడి ఉన్నటువంటి కృష్ణదేవరాయల వారిని చూశాడు. ఓహో ఎంతటి ధన్యాత్ముడు రా అనుకున్నాడు. రెండడుగులు ముందుకెళ్ళాడు. ఎడం పక్కన తులాభారం, ఏ బిడ్డలు లేని తల్లికి బిడ్డలిచ్చాడో, ఏ ఒక్క బిడ్డ ఉన్న బిడ్డకు ఆపదొస్తే ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవిందా అంటే కాపాడాడో, ఏ తల్లిదండ్రులు అనారోగ్యంతో ప్రమాదంలో ఉంటే వాళ్ళని రక్షించాడో, అక్కడికి తీసుకొచ్చి సమర్పిస్తున్నటువంటి ఆ తులాభారం, ఓ పక్కన పోస్తున్న పటికి బెల్లం, బెల్లపు దిమ్మలు, ఆ చిల్లర నాణేలతో ఉన్న బస్తాలు, ఇటు కూర్చున్నటువంటి భర్త, తల్లి, తండ్రి, బిడ్డడు, తులాభారం వంక చూసి ఇంకొక రెండడుగులు ముందుకేసి ఇలా ఎడం పక్కకి చూస్తే రంగనాయకుల మంటపం, లోపల పెద్ద శేషవాహనం, అక్కడ చిన్న అరుగు, అందులో తెల్లటి బట్టలు కట్టుకుని మెళ్ళో ఐడెంటిటీ కార్డ్స్ వేసుకున్నటువంటి టీటీడీ అధికారులు, ఆ పక్కనే తిరుమలరాయ మంటపం, దాని మీద ఒక పెద్ద ఇత్తడి పళ్ళెం, దాని మీద నల్లటి అక్షరాలతోటి
మాలికాపూర్ దక్షిణ దేశం మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు సమస్త దేవాలయాల్ని కొల్లగొడుతున్నప్పుడు శ్రీరంగనాయక స్వామి ఆలయానికి కూడా వెళ్ళి అక్కడ దోపిడీ జరుగుతున్న సమయంలో రంగనాథస్వామిని రక్షించడానికి ఈ ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చి ఈ మంటపంలో కొంతకాలం ఉంచిన కారణం చేత ఈ మంటపానికి రంగనాయకుల మంటపం అని పేరు వచ్చిందన్న బోర్డు అవన్నీ చదివి కుడి పక్కకి చూశాడు. స్వామికి ఊంజల్ సేవ జరిగేటటువంటి మంటపం, అనేకమైన అద్దాలు బిగింపబడి ఉంటుంది, దానికి మెట్లు, ఆ మెట్ల మీద కూర్చున్నటువంటి అధికారులు, వాళ్ళేదో ఆ తర్వాత జరగబోయేటటువంటి ఉత్సవం గురించి చేస్తున్నటువంటి చర్చ ఈలోగా అక్కడ దాకా వెళ్ళి చూశాడు. ఒక్క అడుగు ముందుకొచ్చి ఆ తిరుమలరాయ మంటపం రంగనాయకుల మంటపం పక్క నుంచి నడుస్తూ దాని వెనక నుంచి అవతల వైపుకు వచ్చాడు. కళ్యాణ మంటపం రెండు పక్కల గోడలకు పెట్టబడిన పెద్ద పెద్ద ఫ్యాన్లు, వేదిక, రెండు సింహాసనాలు, ఓ ఇక్కడే మా స్వామి కళ్యాణం జరుగుతుంది, దాని వెనకాతల ఉన్నటువంటి పెద్ద పొడుగైన అరుగు, ఇక్కడే కళ్యాణం దంపతులతో వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది కూర్చుంటూ ఉంటారు, ఇవ్వవలసినటువంటి వస్త్రాలు ప్రసాదాలు తెచ్చి ఇక్కడే పెడతారు అని ఓసారి ఆ మంటపం వంక చూసి నమస్కరించి మళ్ళీ కుడి పక్కకి తిరిగాడు. ఎర్రటి పెద్ద గ్యాస్ గొట్టం ఒకటి ఎడం పక్కన వెళ్ళిపోతోంది, గోడ, దానికి యువతల వైపు ఇత్తడి కచ్చడం పెద్ద తడిక లాంటిది, చిన్నపిల్లలు తెలియక దాని బుడిపిల్లిలా గిరగిరగిరగిర తిప్పుతున్నారు. ఆ గోడకి ఉన్న రాళ్ల మధ్యలో ఉన్నటువంటి ఎడుల్లో కొంతమంది అమాయకంగా వాళ్ళ వాళ్ళ కార్యాలయాలు, వాళ్ళ వ్యాపార సంస్థలు, విజిటింగ్ కార్డ్స్ దోపుతున్నారు, కొంతమంది కాశీతాళ్ళు దోపుతున్నారు, కొంతమంది నాణేలు నొక్కుతున్నారు. అవి దాటుతూ కుడికాలుకి ఈ చట్రం తగులుతుందో, ఎడంకాలుకి గ్యాస్ గొట్టం తగులుతుందో అని ఒబ్బిడిగా జాగ్రత్తగా నడుస్తూ అలా వెళ్ళాడు. కుడిపక్కకి తిరిగేటప్పటికీ బ్రహ్మాండమైన ధ్వజస్తంభం, ఓసారి పివిఆర్కే ప్రసాద్ గారి జ్ఞాపకానికి వచ్చారు, దానికి కట్టినటువంటి దర్భలు, ఆ దర్భలతో ఉన్నటువంటి ఆ ధ్వజస్తంభాన్ని దాటి ఒక్కసారి ఆ బలిహరణ మంటపం చూసి అక్కడ నమస్కారం పెట్టి ఎడం పక్కకి తిరిగి మెట్టు దాటి పెద్ద గడప దాటాడు. గోడ పక్కన ఎడం వైపు చిన్న కిటికీలా ఉండి అందులో ఈ మధ్యనే బయటపడినటువంటి విగ్రహాలు గాజు పీటికలో పెట్టబడి ఉన్నాయి. దాటి కొంచెం ముందుకెళ్ళాడు. దేవాలయానికి విమానానికి మధ్యలో చిన్న ఖాళీ, తెల్లవారుజామునేమో ఇలా తలపైకెత్తి చూస్తే ఇంకా సూర్యోదయం ఏమలేదు, పైన చీకటిగా ఆకాశం, స్వామివారి విమానపు పచ్చటి కాంతి కొడుతోంది పైకి. ఇలా కిందకి దిగి కొద్దిగా ముందుకెళ్ళాడు. ఎడం వైపు వరదరాజస్వామి, ఎదురుగుండా అద్దాల పేటికలో ఇలా పడుకున్నటువంటి రంగనాథస్వామి, దాటి కొంచెం ముందుకెళ్ళి కుడిపక్కకి తిరిగి ఆ తలుపులోంచి లోపలికెళ్ళాడు. వేలాడుతున్నటువంటి తెల్లటి పెద్ద దీపాల గుత్తులు, స్తంభాల మీద దశావతారాలు, అక్కడ స్వామివారి దేవాలయానికి అటు ఇటు ఉన్నటువంటి ద్వారపాలికలు, వాళ్ళ చేతులలో ఇలా పట్టుకున్నటువంటి దీపాలు, ఇలా వెనక్కి తిరిగి చూసేటప్పటికీ ఇలా రెక్కలు విప్పుతున్నటువంటి గరుడాళ్వార్, కొద్దిగా వెనక్కి చూస్తే రాజా తోడరమల్, మాతా మోహనాంగి, పితాబి, అక్కడ డప్పు ఒకటి పెట్టుకుని తెల్లవారుజామున దాన్ని ఢాం ఢాం కొడుతున్నటువంటి ఒక వ్యక్తి, కాగడాలు పెట్టుకుని సుప్రభాత సేవ చేసి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు. ఈ ఉత్సవాలు అవి రాబోయే బ్రహ్మోత్సవాలు ఎంత బాగా జరపాలని ఎంత పెద్ద మీసాలున్నా కావలసినంత వినయంతో స్వామివారి దగ్గర కైంకర్యంలో మురిసిపోతూ నిలబడ్డ చైర్మన్ గారు, ఆయన పక్కన ఈవో గారు, ఎప్పుడు గుళ్ళో మురిసిపోతూ తిరిగే అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళందరూ అక్కడ మాట్లాడుకుంటుంటే చూసి ఓహో బ్రహ్మోత్సవాలకి ఏర్పాట్లు అవుతున్నాయనుకుని లోపలికి వెళ్ళి ఒక్కసారి అక్కడ ఇలా వేటమాలుగా ఉన్నటువంటి చెక్క మీద, దాని మీద ఎర్ర తివాచి వేసి ఉంటే ఎక్కాడు. ముందు నడుస్తున్న ఆయన పిల్లాన్ని భుజాల మీద కూర్చోబెట్టుకుని గోయిందా అంటున్నాడు. అయ్యా కనపడదు, కొంచెం పిల్లాన్ని దింపండి అన్నాడు. ఆయన సహృదయంతో పిల్లాన్ని దింపి ఎత్తి పట్టుకున్నాడు. ఇలా చూసేటప్పటికి ఆ పైనుంచి ముగ్ధమోహన స్వరూపం, ఆ పెద్ద కిరీటం, దాని మించి తోమాల, ఇంతంత ఊర్ధపుండ్రాలు కనపడ్డాయి. పరమానందంతో రెండు చేతులెత్తి గోవిందా గోవిందా అంటూ ముందుకెళ్ళాడు. ఒక్క కడుగు ముందుకేస్తుంటే అరుగుల మీద స్వాముల వారి మూర్తులు, అక్కడే ఉన్న ఆ మంచం, ఏకాంత శయనం చేసేటటువంటి ప్రదేశం, ఇవి దాటి కొంచెం ముందుకెళ్ళాడు. మొదటి గడప కులశేఖరాల్వారు పడి దగ్గర నించున్నాడు. పద్మపీఠం, దాని మీద ఆయన పాదాలు, ఆ పాదాల మీద పెట్టబడినటువంటి బంగారు తొడుగులు, ఆ పాదాలు, ఎవరైనా పాదాలకి కింద మంజీరాలుంటాయి, పాదాలకి పెట్టిన మంజీరాలు కాకుండా మోకాళ్ళకి పాదాలకి మధ్యలో ఏటవాలుగా పెట్టబడినటువంటి పెద్ద పెద్ద అంగెలు, వాటికి ఉన్నటువంటి చిరుగంటలు, ఆ పైన బలిష్టమైనటువంటి తొడలు, ఒంటి నిండా నగలు పెట్టుకున్న కారణం చేత పంచ పూర్తిగా కనపడకుండా అక్కడక్కడ కనపడుతుంది. తరిగొండ వెంగమాంబ గారు
మహాతల్లి చించు నాటకం రాసింది. అందులో చించిత అమాయకంగా చెప్తుంది, అక్కడ కడబట్ట అతికించుకున్నాడు అంటుంది, పంచ కట్టుకున్నాడు అందు గుడ్డ అంటించుకున్నాడు అంటుంది. ఎందుకంటే ఒంటి నిండా నగలం, అక్కడక్కడ పంచ కనపడుతూ ఉంటుంది. అలా అక్కడక్కడా కనపడుతున్న పంచ పెద్ద అంచు, మెడలో వేసుకున్నటువంటి సాలగ్రామాల మాడలు, ఇలా ముందుకొచ్చినటువంటి వక్షస్థలం, శ్రీదేవి భూదేవి, వాళ్ళకి చుట్టినటువంటి పుష్పాల మాలలు, మొలకి పెట్టుకున్నటువంటి నాగాభరణం, ఆ పైన మహానుభావుడు ఈ చేత్తో పట్టుకున్నటువంటి చక్రం, ఈ చేత్తో పట్టుకున్నటువంటి శంఖం, ఇలా చూపిస్తున్నటువంటి వరదహస్తం, దాని నిండా వజ్రాల తాపడం, ఇందరికీ అభయం ములిచ్చుచేయి కందువకు మంచి బంగారు చేయి అని అన్నమయ్య పొంగిపోయినటువంటి ఆ చెయ్యి, ఆ కంఠం, దాని మీద త్రివళులు, సున్నా చుట్టినట్టున్న చిరునవ్వు నవ్వుతున్నటువంటి ముద్దులొస్తున్నటువంటి చిన్న గుండటి మూతి, దాని కింద గడ్డం, గడ్డం మీద కర్పూరపు మచ్చ, సంపంగి మొగ్గలా కొనతేరినటువంటి కోటేరు లాంటి ముక్కు, కళ్ళు ముక్కు కప్పుతూ పై వరకు పెట్టినటువంటి ఊర్ధపుండ్రాలు, దాని మీద అంత పొడుగున వజ్రాలు తాపడం చేసినటువంటి కిరీటం, ఈ చేతి మించి అలా కిరీటం మించి ఇలా దిగినటువంటి పెద్ద తోమాల, ఆ స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూసి పరమ సంతోషాన్ని పొందాడు. అర్చకులు నీరాజనం పెద్ద గరిట లాంటిది పట్టుకుని కింద నుంచి పైకి ఇలా తిప్పుతూ ఉంటే ఆ దీప, ఆ కర్పూర కాంతులలో స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని చూసి పరవశించిపోయాడు. ఆనందపడిపోయి ఆ మూర్తిని చూసి అక్కడి నుంచి బయలుదేరి, జీవితంలో ఎప్పుడూ ఇలా నడిచేవాడు, వెనక్కి తిరిగి రావడం అలవాటైన వాళ్ళ, ఇలాగే చూస్తూ కళ్ళప్పగించి గోవిందా గోవిందా అంటుంటే, అయ్యా వెనక చాలామంది ఉన్నారు నడవండి నడవండి అంటుంటే, అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోలేక మళ్ళీ ఇలా ఓసారి తొంగి చూసి రాజద్వారం దగ్గర నమస్కారం పెట్టి ఇలా ముందుకెడితే కుడి చేతి పక్కన ఘంటామంటపం, అందులో గంటలు, ఆ గంటలు వాయించడానికి ఘంటాపాణి, దాటి ముందుకెళ్ళి ఇలా కుడి చేతి వైపు చూస్తే ఉత్తరద్వారం మీద పడుకున్నటువంటి శేషశయన మూర్తి, నాభికమలంలోంచి బ్రహ్మగారు, అది దాటి ముందుకెడితే కుడి పక్కన బంగారు బావి, అది దాటి మెట్లెక్కి ఎడం పక్కకి వెళ్ళేటప్పటికీ మహాతల్లి వెంకటేశ్వర స్వామి వారి తల్లిగారు, అమ్మా రాత్రి వెంకటేశ్వరుడు నీకు కాళ్ళు పట్టడానికి వచ్చినప్పుడు కాకినాడ నుంచి కోటేశ్వరరావు వచ్చి వెళ్ళాడని చెప్పమ్మా అని నేనంటే, ఓడి పిచ్చివాడా నేను చెప్పడం ఏమిట్రా, నిన్నటి నుంచి వాడు చెప్తున్నాడు కోటేశ్వరరావు వస్తాడు అంటున్నాడు రా, ఇదిగో అప్పం పట్టుకెళ్ళాను అమ్మవారు అప్పం ఇస్తే, అప్పం పట్టుకుని ఇలా వచ్చి అరుగుమించి నడిచి వెనక్కి వెడుతూ ఉంటే బొమ్మలకు దసరాకి పెట్టినట్టుగా బోలెడన్ని వరస, అందులో ఇలా నోటికి చెయ్యడ్డు పెట్టుకున్న ఆజ్ఞాపాలక హనుమ సుగ్రీవుడు, పెద్ద గరిట లాంటి దాంతో తీర్థం చేతి నిండా పోస్తే కింద పడకుండా ఉత్తరీయం పెట్టుకుని మూడు మాటలు బుచ్చుకుని, నా తల పట్టేసేంత పెద్ద పాదుకలు వైష్ణవ అర్చక స్వాములు తల మీద పెడితే అమ్మయ్యా స్వామి పాదాల కిందున్నాను నాకు బెంగలేదని ఆయన పాదుకల కింద తలపెట్టి మురిసిపోయి కొంచెం ముందుకెళ్లి మెట్లు దిగి వెనక్కి వచ్చి బావి దగ్గర నుంచి చూస్తే సింహం మీద కాలు మీద కాలేసి కూర్చున్నవాడిలా ఆ మహానుభావుడు విమానంలో వెంకటేశ్వర దర్శనం చేసి కొంచెం ముందుకొచ్చి ఆ అరుగు మీద చూసి ఇక్కడే వస్త్రాలంకార సేవ చేసుకుని అదృష్టం పొందిన వాళ్ళకి పట్టుబట్టలు ఇస్తారని అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ కుడిపక్కకి తిరిగితే ఆ విమానం కనపడుతుంటే ఎడం పక్క అరుగు మీద గాజు అద్దాల వెనక తెల్లటి బట్టలు కట్టుకుని నోట్ల కట్టలు బంగారం వెండి లెక్క పెడుతుంటే నోరు తెరిచి ఒకసారి అలా చూసి, ఏమి ఐశ్వర్యవంతుడవయ్యా మహానుభావ అని మనసులో అనుకుని, ఇచ్చట కర్పూరం వెలిగించరాదు కొబ్బరికాయలు కొట్టరాదు అని బలహరణ మంటపం కింద వెనకాల గోడ మీద బోర్డు చూసి తెలియక ఇక్కడ కర్పూరం వెలిగిస్తారలా ఉందనుకుని కొంచెం ముందుకెళ్ళి ఇలా తలెత్తి చూస్తే ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి వారి యొక్క కథావృత్తాంతం అంతా బొమ్మలుగా చెక్కబడి గోడ మీద ఉంటే మన కంటెదురుగుండా ఉన్నది ఆ చెలికత్తెలందరూ, పద్మావతీదేవి చెలికత్తెలు వెంకటేశ్వరుణ్ణి రాళ్లు పెట్టి కొడుతున్నప్పుడు గుర్రం మించి దిగుతున్న సన్నివేశం ఎదురుగుండా కనపడితే అక్కడ దాకా వెళ్ళి విమాన వెంకటేశ్వర దర్శనానికి ఈ మధ్య వెడల్పుగా కట్టిన మెట్లెక్కి విమాన వెంకటేశ్వరుడి వెంక చూస్తూ ఇలా కుడిపక్కకి తిరిగితే స్వామివారికి కావలసిన చందనం తీసే దొంగలు, చందనం తీసేవాళ్ళు, వెనక వెంకటేశ్వరుడి మూర్తి గోడలో కనపడితే ఇలా తలపైకెత్తి చూస్తే లోపల ఉన్న మూర్తి విమానంలో ఉండి పక్కన తోక తలకి తగిలేటట్టు వెంకటేశ్వరుడు, ఆయనకి కుడి పక్కన చేతులెత్తి ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడు, ఆ పక్కన రెక్కలు విప్పుకున్న గరుడాళ్ళ వారిని చూసి రెండు చేతులెచ్చి స్వామికి నమస్కరించి, విమాన వెంకటేశ్వర తొందరగా పునర్దర్శనాన్ని ఇప్పించమని కొంచెం దాటి ముందుకెడితే ఎవరో గుర్తుపట్టి ఒక్కసారి ఇలా రెండని లోపలికి తీసుకెళ్లి స్వామివారు కట్టి విప్పిన పట్టుబట్ట నెత్తి మీద పెడితే, అబ్బా
అమ్మ విప్పినటువంటి చీరలతో కుట్టినటువంటి బొంత మీద పడుకున్నంత సంతోషంగా ఉందని మురిసిపోయి స్వామివారికి ఒళ్ళు తుడిచిన ప్లోత వస్త్రం ఇలా కళ్ళజోడు తీయండి ముఖం మీద పెడితే ఆ కర్పూర కాంతులకి ముఖమంతా ఒక చిన్న తిమ్మిరిక్కినంత సంతోషం కలిగితే ఏకాంత శయనంలో నైవేద్యం పెట్టిన జీడిపప్పు చేతిలో పెడితే భార్యకిచ్చి భద్రంగా పట్టుకో కొంగులోమ్మనని అక్కడ స్వామివారు రాత్రి పడుకున్నటువంటి చిన్న మంచం దానికి ఉన్నటువంటి కోళ్ళు కోళ్ల మీద గుండ్రటి కుక్కేలు దానికి ఉన్న నవారు చూసి అక్షతలు మెళ్ళో అక్షతలు తల మీద వేసి తీర్థమిస్తే తీర్థం ముచ్చుకుని నన్ను అనుగ్రహించావయ్యా తండ్రి అని ఆ మెట్లు దిగి కొంచెం ముందుకొచ్చి అన్నమయ్య భాండాగారం వంక చూసి మెట్లెక్కి ఎడం పక్కకి తిడిగితే భగవద్ రామానుజులు ద్వాదశోద్ధపుండ్రములు పెట్టుకుని కూర్చునుంటే విశిష్టాద్వైత మత ప్రవర్తకాచార్యులు పరమభక్తి తత్పరుడు భక్తి మార్గాన్ని చెప్పిన వారిని రామానుజాచార్యుల వారికి నమస్కారం చేసి కొంచెం ముందుకెడితే యోగ నరసింహ పెరుమాళ్ళని చెప్పి ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అన్నట్టుగా ఇలా రెండు చేతులు పెట్టుకుంటే ఈ చేతుల చివర ఉండేటటువంటి నున్నని బొడిపిలు కూడా కనపడుతుంటే ఆ వేళ్ళు గోళ్ళు అయిన దంస్త్రలు కనపడుతుంటే ఆకుపచ్చటి పట్టు పంచా పెద్ద ఎర్రటి అంచు చూసి ఓ నమస్కారం చేసి కొంచెం ముందుకెళ్ళి ఇదే శంకుస్థాపన చేసిన స్తంభమని చాలామంది ప్రదక్షిణం చేస్తుంటే ఎందుకైనా మంచిది అని మనము చేసి అక్కడి నుంచి ఇలా వెనక్కి తిరిగొచ్చి మెట్లు దిగుతుంటే కుడి చేతి పక్కన ఇచ్చట కూర్చుండరాదు అని బోర్డుండి స్వామివారికి కర్పూర నామాల కోసం తీసేటటువంటి గరుకుపల్లె ఉంటే పరమభక్తులై అమాయకత్వంతో దాన్ని కూడా ఇలా ముట్టుకుని తల మీద పెట్టుకుని కళ్ళకద్దుకుంటున్న భక్తుల్ని చూసి నవ్వుకుని కిందకి దిగి అలా ముందుకెడిట్లి మెట్లెక్కితే పెద్ద హుండీ కనపడితే జేబులోంచి తీయగలిగిన 1,000 రూపాయల కట్ట తీసి అందులో వేసి మానసిక దరిద్రంలో కూడా దరిద్రమే 1,000 రూపాయల కట్ట వేసి ముందుకెళ్ళి ప్రదక్షిణంగా తిరిగి మెట్లు దిగి ఇలా ఎడం పక్కకి చూస్తే గోడ మీద లక్ష్మీదేవి ఉంటే అక్కడికి వెళ్ళి మిగిలిన వాళ్ళందరూ ఎగిరెగిరి పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే పొడుగ్గా పుట్టి పొడవైన చేతులున్నందుకు నా జన్మ సార్థక్యమని కించిత్ అతిశయంతో ఇలా రెండు చేతులు ఎత్తి అమ్మవారి పాదాలు పట్టుకుంటే మిగిలిన వాళ్ళు ఆయనకి పాదాలు ఎత్తకుండా మనవలు ఎత్తకుండా అమ్మవారి పాదాలు అందాయని చూస్తుంటే మురిసిపోయే చల్లటి పాదాలు చేతులకి తగిలితే కళ్ళకు అద్దుకుని తల మీద పెట్టుకుని యువతలకొచ్చి కుబేరస్థానమని ఆ మూల రావే అని భార్యని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని అక్కడ తడిగా ఉన్న చోట ఓసారి కళ్ళజోడు తీసి కొడుక్కిచ్చి ఆ ఉత్తరీయం తీసి నడుముకి కట్టుకుని నేల మీద పడి నమస్కారం చేసి తొందరగా మళ్ళీ దర్శనమివ్వయా తండ్రి అని నమస్కరించి పైకి లేచి గుండెలు కంటుకున్నటువంటి ఆ నీరంతా తడి తుడుచుకుని కళ్ళజోడు పెట్టుకోవాలి కాబట్టి కనురెప్పలు కూడా ఉత్తరీయంతో తుడుచుకుని మళ్ళీ కళ్ళజోడు పెట్టుకుని ఆ తాడులో అటువైపు గోవిందా అంటూ పరిగెత్తి గడిపోతున్న భక్తుల్ని చూసి ఇప్పుడేమేమనుభవించాం మీరు అనుభవిస్తున్నారు అదృష్టవంతులం మనందరం అనుకుని ఇలా ఎడం పక్క నుంచి మళ్ళీ మెట్లెక్కి అవతల వైపుకి దిగి మళ్ళీ ఎడం పక్కకి తిరిగితే అవతల గంగాళాలు పెట్టుకుని ప్రసాదాలు ఇస్తుంటే ఎందుకైనా మంచిదని కొడుకును అటు పంపించి భార్యని ఇటు పంపించి నేను ఇటు వెళ్ళి 3 వరుసల్లోంచి అవతల వైపుకొచ్చి పూలబావి దగ్గర నిలబడి నీకేమిచ్చారంటే లడ్డిచ్చారంటే నాకేమిచ్చారంటే చక్రపొంగలు ఇచ్చారంటే నీకేమిచ్చారంటే పులిహారు ఇచ్చారంటే 3 పంచుకు తిందామని చక్రపొంగలు కూడా పెట్టంటే నాన్నగారంటే షుగర్ అంటారు కదా అంటే ఇక్కడ షుగర్ ఏంట్రా అని 3 చక్కగా జుర్రుకుని నాలుక్కు ఇలా అది కూడా నాకేసి ఆ కింద పడేయకుండా ఆకు బుట్టలన్నీ తీసుకెళ్లి బుట్టలో పడేసి వంటశాలలోంచి వస్తున్న వాసన పీలుస్తూ నించుంటే ఎందుకలా చూడడం కాసేపా కష్టతల పద్మ పాద పద్మరాధనానికి వచ్చినప్పుడు మనకి లడ్లు వడలు ఇస్తారు లేండని భార్య అంటే సంతోషంగా వెళ్ళి అక్కడ ఉన్న పంపు నొక్కి దాని కింద చెయ్యి పెట్టి కడుక్కుని తీయటి నీళ్లు కాసిని తాగి ముందుకొస్తే కాగడాలు స్వామివారి ఊరేగింపులో వెళ్ళినవి తీసుకొచ్చి అక్కడ పెట్టి నీటి గొట్టాలతో కడుగుతుంటే నీరు కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటే గట్టిగా పట్టుకోవేవు అని భార్య చెయ్యి పట్టుకుని కొంచెం మెట్లు దిగి ఇలా మళ్ళీ ఎడం పక్కకి తిరిగి పైకి చూస్తే స్వామివారికి తగిలిన గుణపం కనపడి మళ్ళీ ఇలా చూసి ఓసారి లోపల కనపడుతుందేమో అని తాపత్రయపడితే ధ్వజస్తంభం అడ్డొస్తే స్వామి మళ్ళీ తొందరగా పిలిపించుకోవయ్యా అని ఆనందంగా వెళ్ళి పెద్ద గడప దాటి బయటికెళ్ళి స్వర్ణరథం పూర్వం ఉన్నటువంటి మందిరం దగ్గర దించుని కొడుకు వెళ్ళి ప్లాస్టిక్ కవర్తో ప్రసాదం పట్టుకొస్తే వేడిగా అప్పుడే కట్టిన ప్రసాదం ఏమో ముక్క విరిచి కళ్ళకద్దుకని ఇప్పుడైతే మళ్ళీ తినడానికి షుగర్ అడ్డు రాదని గభాలను నోట్లో వేసుకు తింటుంటే ఎవరో వచ్చి అయ్యా కొద్దిగా ప్రసాదం పెట్టండి అంటే సంతోషంగా ఆయనకు ముక్క పెట్టి ఆనందంతో ఆనందనిలయం విమానం వంక తిరిగి నమస్కారం చేస్తుంటే పెద్ద పెద్ద నిచ్చెనల్లాంటి షెడ్ల మీద సెక్యూరిటీ వాళ్ళు నిలబడి తుపాకులు పట్టుకుంటే నా దేశంలో తండ్రి దేవాలయంలోకి వెళ్ళడానికి ఇలాంటి వ్యవస్థ లేని రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని నమస్కారం చేసి ఆనందపడిపోతుంటే
భార్య వచ్చి ఏమండి ఇదిగో పళ్ళరసం తీసుకొచ్చానంటే మళ్ళీ అప్పుడు బహిర్ముఖుడై, ఓహో ఆఫీస్ నుంచి వచ్చి పళ్ళరసం కోసం ఇక్కడ పడుకున్నాను, సహస్రదీపాలంకార దేవదు గుర్తొచ్చి ఆనంద నిలయం వెంకటేశ్వరుడు గుర్తొచ్చాడని మురిసిపోతే కేవలం అలా స్మరించినంత పాప స్మరించినంత మాత్రం చేత స్మరణాత్ సర్వపాపఘ్నం, స్మరిస్తే గోవిందా అని పిలిస్తే చాలు. అందుకే మహానుభావుణ్ణి వెంకటేశ్వర అని పిలవరు, కొండెక్కుతూ గోవిందా అంటారు. ఎందుకని అంత పెద్ద వాన పడిపోతే ఆ రోజున ఇంద్రుడి వల్ల నీవు ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నియానము నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్న నిధి అని గోపాల బాలురు గోపకాంతలు అడిగితే వాళ్ళని రక్షించడానికి బాలుండాడు చునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దల్చిన లీలలీనగవుతో కృష్ణుండు తానమ్మ తానమ్మహాశైలం మున్వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే తద్భీల భృత్యదు దుశ్శిలాచకిత గోపీ గోప గోపంక్తికిన్. వాళ్ళని రక్షించడానికి ఆ గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి ఇలా కుడిచేతి మీద కుడిచేతి వేలు మీద పట్టుకుని హరిదొద్దండముగా మగుబ్బ శిఖరం బాలంబె ముక్తావళు బరగంజారెడు తోజబంధువులు గోపాలంగమా పాంగహాసరుతుల రత్నజయంబుగా అచల ఛత్రంబు శోభిల్లి తద్గిరిభి దుర్మద భంజియై జలధిరక్లిన్న ప్రజారంజియై. ఆయన చెయ్యే ఆ గుడుక్కి కర్ర, ఆ పైనుంచి పడుతున్నటువంటి వాన ముత్యాల జాలు, గోపకాంతల కళ్ళల్లోంచి వస్తున్నటువంటి కాంతి ఎలా ఉందంటే అదంతా ఉద్దీపింపచేస్తోంది. చూపుల చేత ఏడు రాత్రులు ఏడు పగళ్లు పోషించాడు. లోపలికి వస్తే పిల్లాడు కొండలు లేస్తే ఎక్కడ చచ్చిపోతామో అని నమ్మకుండా బయట నించున్న వాళ్ళని బతిమాలుకున్నాడు. ఆ రోజున బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు శైరింపగా దాలండోజని దీనికి నిలువంచింతింపగా బోలదు ఈ శైలంబో నిధి జంతు సంజత ధరా చక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బధులారనిలుడి క్రిందం ప్రమోదంబునన్. నన్ను నమ్మండి ఈ కొండ పడదు, రెండని బతిమాలి పిలిచి రక్షించాడు. అలా రక్షించాడు కాబట్టి గోవిందా అన్న నామాన్ని పొందాడు. గోవిందా గోవిందా ఎక్కడ చూసినా గోవిందా. ఆఖరికి తలుపు తీయకపోతే కంపార్ట్మెంట్లో కోపంతో గోవిందా 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 గోవిందా, తలుపు తీయడానికి తాళాలు పట్టుకొస్తే సంతోషం గోవిందా గోవిందా, తలుపు తీస్తే గోవిందా 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 పరుగులు. అసలు ఏం మాట్లాడాలన్నా ఆ గోవింద నామంలో ఉన్నటువంటి వ్యగ్రతని బట్టి శాంతాన్ని బట్టి వాడి కోరిక అర్థమవుతుంది తప్ప గోవింద తప్ప ఇంకోటి ఉండదు, కొండ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అలా ఆ గోవింద నామాన్ని సంపాదించుకున్నటువంటి ఆ ఏడు కొండల వెంకటేశ్వరుడు కలియుగంలో కలిపురుషుడి నుంచి మన్ని రక్షించడానికి వచ్చి ఆ పర్వతం మీద నిలబడి ఉన్నాడు. అటువంటి మహానుభావుడి నామం చెప్పినా ఆ గోవింద నామం పలికినా మానసికంగా దర్శించినా ఒక్కసారి స్మరించిన సమస్త పాపములు పోతాయి. వజ్రకవచం కట్టుకున్నట్టే ఇక కలిపురుషుడు దగ్గరికి రాలేడు. మిమ్మల్ని అందరినీ అర్ధ రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా చెన్నై నుంచి వెంకటాచలం తీసుకెళ్లి తీసుకొచ్చారు. కాబట్టి ఇవాళ్టి రోజున అందున స్థిరవారం ఈ ప్రాంతంలో వెంకటేశ్వరుడి పట్ల ఉత్సవాలు జరిగేటటువంటి పవిత్ర కాలం, కలియుగంలో కలిపురుషుణ్ణి రక్షించడానికి వచ్చి కూర్చున్నటువంటి వెంకటేశ్వరుడి యొక్క నామ స్మరణతో ఇవాల్టి ఈ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను. మీరు నాకు ఏది ఇవ్వక్కర్లేదు, నేను పరమ సంతోషం పొందాలంటే ఒక్క మూడు మార్లు నా స్వామి విని మురిసిపోయేటట్టుగా అందరం గోవిందనామం చెప్తాం. నేనంటాను మీరు అనండి. ఏమీ చేత కాని నేనే మైక్లో ఇంత అరుస్తున్నాను, ఇంత ప్రాజ్ఞులు మీరు ఎందుకు అనలేరు? గట్టిగా అనండి, గోవిందా గోవిందా గోవిందా. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృత ఆయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. కర్త జగన్నాథో మాధవో భక్తవత్సల గోవిందో గోపతి కృష్ణ కేశవో గరుడ ధ్వజ వరాహో వామనశ్చైవ నారాయణాధోక్షజ శ్రీధర పుండరీకాక్ష సర్వదేవస్తుతో హరిః శ్రీ నృసింహో మహాసింహ సూత్రాకార పురాతన రమానాథో మహీభర్తా భూతర పురుషోత్తమ చోళపుత్ర ప్రియ శాంతో
బ్రహ్మాదీనాం వరప్రదః శ్రీనిధి సర్వభూతానాం భయకృద్భయనాశన శ్రీరామో రామభద్రశ్చ భవబంధైకమోచకః భూతావాసో గిరివాస శ్రీనివాస శ్రీయపతిః అచ్యుతానంత గోవిందో విష్ణువేంకటనాయకః సర్వదేవైక శరణం సర్వదేవైక దైవతం సమస్త దేవ కవచం సర్వదేవ శిఖామణి ఇతీదం కీర్తిదం యస్య విష్ణురమిత తేజస త్రికాలే యప్పటి నిత్యం పాపం తస్య న విద్యతే రాజద్వారే పఠేద్ ఘోరే సంగ్రామీరిపు సంకటే భూత సర్ప పిశాచాది భయం నాస్తి కదాచన అపుత్రో లభతే పుత్రాన్ నిర్ధనో ధనవాన్ భవేత్ రోగార్తో ముచ్యతే రోగాద్ బంధో ముచ్యేద్ బంధనాత్ యద్యతిష్టతమం లోకే తత్తత్ ప్రాప్నోత్య సంశయః ఐశ్వర్యం రాజ సమ్మానం భుక్తిముక్తిఫలప్రదం విష్ణులోకైక సోపానం సర్వదుఃఖైక నాశనం సర్వైశ్వర్యప్రదం నృణాం సర్వమంగళకారకం మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరణీ తీరే రమయా సహ మోదతే కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే బ్రహ్మనారద సంవాదే వేంకటగిరి మాహాత్మ్యే శ్రీ వేంకటేశ అష్టకం సంపూర్ణం.